వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు. ఒక ఓటమి, వంద తప్పులు. కేసీఆర్ పరాజయంలో భారత రాష్ట్ర సమితి ఓటమిలో ఏ వర్గాలు ఏ రకమైనటువంటి అసంతృప్తులకి లోనవటం కారణం అనే అంశంపై ఒక విశ్లేషణాత్మక కార్యక్రమం నడుపుతున్నాం. ఈరోజు 2001 నుంచి కేసీఆర్ నోట వినిపించిన ఒక ప్రధానమైన పదానికి సంబంధించినట్టు మాట విందాం. అదేంటంటే, తెలంగాణలో సినిమా పరిశ్రమకి, తెలంగాణ సినిమా వాళ్ళకి అన్యాయం జరిగింది అనే మాట. పైడి జయరాజ్ లాంటి తెలంగాణకి చెందిన ఒక సినీ ప్రముఖుణ్ణి తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్ ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా తెలంగాణ సినిమా రంగాన్ని, తెలంగాణకి చెందిన సినిమా రంగాన్ని దూరం చేశారు అనేది ప్రధానమైన విమర్శ. యువరాజుకి అత్యంత సన్నిహితంగా మారినటువంటి ప్రస్తుత సినీ రంగానికి సంబంధించిన ప్రముఖుల కారణంగానే తెలంగాణ ఔత్సాహిక సినిమా ప్రొడ్యూసర్లని, దర్శకులని సరైన రీతిలో ఎంకరేజ్ చేయలేదు, వారికి వ్యవస్థీకృతమైన సపోర్ట్ ఇవ్వలేదు అనేది ఒక విమర్శ ఉంది. ఈ విమర్శకు సంబంధించినటువంటి మరికొన్ని విమర్శలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్లోకి చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి అతిథులను చూద్దాం. సయ్యద్ రఫీ గారు తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ ఫిల్మ్ మేకర్. వెల్కమ్ రఫీ గారు. అలాగే రమేష్ రెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ మీద ప్రత్యేక శిక్షణ తీసుకొని తెలంగాణలో ఫిల్మ్ రంగాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫిల్మ్ రంగానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ను, డైరెక్షన్ను చేసినటువంటి వ్యక్తి. రమేష్ గారు వెల్కమ్. నమస్తే. రఫీ గారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. అనేక నాకు గుర్తుంది మీ ఇంకెన్నాళ్ళు సినిమా. మీ ఇంకెన్నాళ్ళు సినిమా ఆ రోజు తెలంగాణ వాదుల్నే కాదు, ఆంధ్రవాదుల్నే కాదు, అసలు మొత్తాన్ని ఒక ఊపు ఊపేటటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ రోజుల్లోనే మీకు కేసీఆర్ సరిగ్గా సహకరించలేదంటూ కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఆ తర్వాత పరిణామాల విషయం వెళ్ళే ముందు అసలు మీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి, అనుభవం ఏంటి? యాక్చువల్లీ ఇంకెన్నాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను తెలంగాణ ఉద్యమ ప్రముఖుల్ని కలవడం మొదలుపెట్టాను. అప్పుడు ఓయూ స్టూడెంట్స్ కొంతమంది నన్ను కేసీఆర్ దగ్గర కూడా తీసుకెళ్లారనమాట. అయితే తీసుకెళ్ళినప్పుడు సార్తో ఒక 3 గంటల చర్చలు కూడా జరిగినాయి. నేను కథ, దాని నేపథ్యం మొత్తం వివరించాను. అయితే ఆయన మంచిగా శ్రద్ధగానే విన్నారు. తర్వాత ఏమైందంటే ఆయన కొన్ని సీన్స్ చెప్పాడనమాట. అంటే రాణి తెలంగాణ వచ్చినట్టు సోనియా గాంధీ బంగారుపల్లెంలో తెచ్చి తెలంగాణ భవన్ దగ్గర పెట్టడము, ఇలాంటి కొన్ని సీన్స్ చెప్పాడనమాట. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే రాణి తెలంగాణ వచ్చినట్టు చూపిస్తే మనకు చరిత్ర ఉండదు కదా, అదొక అద్భుత కల్పన అవుతుంది. కాబట్టి నేనేంటంటే తెలంగాణ మట్టి వాసనతో తెలంగాణ జీవితాలను ఆవిష్కరిద్దామనుకొని ఇంకెన్నాళ్ళనే ప్రశ్నార్థకంగా ప్రశ్నతో సినిమా తీద్దామని డిసైడ్ అయినా అనమాట ఆ టైంలో. అయితే నా నేపథ్యం ఏముండే, ఒక రైతు కుటుంబం, రజాకర్ మూమెంట్ నుంచి 69 ఉద్యమం, నెక్సల్ ఉద్యమం, ఈ తరంలో ఈ ఉద్యమం వరకు, మలిదశ ఉద్యమం వరకు ఒక కుటుంబాన్ని తీసుకొని తీద్దామని అనుకున్నాను అనమాట. అయితే ఆ నేపథ్యమే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను అసలు రాజీ పడలేదు. అసలు తీస్తే ఇలాగే తీయాలి, లేకుంటే అసలు ఉద్యమం మీద సినిమానే వద్దనుకొని నేను డిసైడ్ అయినా అనమాట. మేబీ ఈ మాట ఆయనకు నచ్చలేదు, నేను రాజీ పడలేదు కాబట్టి నా సినిమాకైనా సపోర్ట్ చేయలేదు. కేసీఆర్ తోటి ఉద్యమ సమయంలోనే కాస్త ఇబ్బంది పడతారు, ఫస్ట్ మీటింగ్లోనే. అంటే ఫస్ట్ మీటింగ్, అంతకుముందు కూడా ఉద్యమంలో ఒకసారి పరిచయం అయినా, ఆ తర్వాత ఇంకెన్నాళ్ళు సినిమా తర్వాత కలిశాను నేను. ఆయన సీఎం అవ్వక ముందు కూడా మేనిఫెస్టోలో కొన్ని డిమాండ్స్ పెట్టించాను నేను. అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి ఒక 6 డిమాండ్స్ ఇస్తే 4 డిమాండ్స్ పెట్టారు కూడా ఆయన మేనిఫెస్టోలో. బట్ వాటికి ఆచరణ రూపం వచ్చిందా? ఈ రోజు వరకు రాలేదు. 9:30 అయిపోయిందిలో పెట్టినటువంటి మేనిఫెస్టో అంశాలు వాటికి ఆచరణ రూపం రాలేదు. ఆచరణ ఏందండి, అసలు తెలంగాణ
సినిమా అనేదే లేకుండా అయిపోయింది. ఉన్నది కూడా రాలే. ఉద్యమ సమయంలో అన్నా మేము సినిమాలు తీసినాము. ఆ తర్వాత అసలు ఉద్యమము నేపథ్యం అసలు ఏం లేకుండా అయిపోయింది. రమేష్ రెడ్డి గారు, మీ అనుభవం ఏంటి అంటే మీరు కూడా ఉద్యమం ముందు ఉద్యమం తర్వాత వివిధ దశల్లో సినిమా రంగానికి సంబంధించిన ప్రొడక్షన్లో మీకు తెలంగాణలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సానుకూలమైన అంశాలు ఏంటి, ఎక్కడ ప్రభుత్వం నుంచి అభినందనలు కానీ ప్రోత్సాహకాలు కానీ గమనించారు? ఇప్పుడు తెలంగాణ స్టేట్ వస్తే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి. బట్ తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత అసలు ఏ రంగంలో ఎంతో కొంత కొంచెం చేసిందచ్చు చేయలేకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీని అసలు 1% కూడా పట్టించుకోలేదు, ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. కనీసం 2001-2 నుంచి కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ ఉద్యమం అంటే ఉవ్వెత్తున లేవక ముందు కూడా ఎవరు తెలంగాణ మీద సినిమాలు తీశారు, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన దాఖలు కూడా లేవు. అంటే తెలంగాణ స్టేట్ కంటే ముందు చాలాసార్లు కలిసినాం. అంటే కేసీఆర్ ఫోర్-5లో నా తల్లి తెలంగాణ నేను సినిమా తీసిన సినిమాటోగ్రఫీ 2004-5లోనే నా తల్లి తెలంగాణ సినిమా తీసినాము. రమేష్ గారు, ఈరోజు కనీసం సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లేదు, అసలు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ ఏమీ చేయలేదు. రమేష్ గారు, చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం కానీ తెలంగాణ కోసం నేను 2 మూవీస్ చేశాను 2005-10 మధ్యలో. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ప్రపంచానికి తెలియాలని 2015-16లో ఇంగ్లీష్లో కూడా నేను సినిమా చేశాను, ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని. 1969-72 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగే ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ సినిమా కథ. అంటే తెలంగాణ చరిత్ర మీద తెలుగులో సినిమా తీసేవాళ్ళు లేరు, మేము ఇంగ్లీష్లో సినిమా తీసి డబ్బులు నష్టపోయినా కూడా కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ప్రతి రంగాల్లో అభివృద్ధి చెందాలన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ఉద్యమం ఎవరున్నారు, వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ సినిమాకు మనం ఏం చేయాలి, అసలు ఎవరు పిలిచింది లేదు, ఏం లేదు. తెలంగాణ టైంపాస్కి వచ్చినట్లుంది. మళ్ళీ అదే పెద్దలు ఎవరైతే పెద్దలు నలుగురు ఉంటారో తెలంగాణ ఇండస్ట్రీలో ఉన్న దిల్రాజు లాంటి పెద్దవాళ్ళతో వాళ్ళు మాట్లాడారు తప్ప మాలాంటి వాళ్ళని వాడుకున్నారు వదిలేసినారు. సరే మాకు అట్లా ఏమి ఫీలింగ్ లేదు, ఎందుకంటే మేము తెలంగాణ కోసం చేసినాం. కానీ తెలంగాణ కోసం చేసినప్పుడు తెలంగాణ వాదులకు గుర్తింపు రావాలి. మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ వాదం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సినిమా డెవలప్మెంట్ చేయాలి, అలా చేయలేదు. సో అది మాకు చాలా బాధగా ఉంది. యా రఫీ గారు, అంటే రమేష్ రెడ్డి గారి మాటల్లో మమ్మల్ని పిల్లలు ఏదో మాట్లాడలేదు, కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మంత్రి ఉన్నారు, ఆ మంత్రి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడవచ్చు ఆయనతో. కాదండి, మంత్రి గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఒకటేమో 7 ఎకర్స్లో ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళు, ఇంటరాక్షన్ విత్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని. అయితే ఆ మీటింగ్లో ఏంటంటే ఆ 2000 ఫిలిం సిటీ ఫిలిం సిటీ దాని గురించి ఏదో అనౌన్స్మెంట్ లాగా ఉండే యాక్చువల్లీ. అయితే ఆ మీటింగ్కి నాకు కూడా ఆహ్వానం ఉండే. అయితే నేను అప్పుడు నిలదీసి అడిగాను అనమాట మినిస్టర్ గారి ముందే, ఆ 2000 ఎకరాల ఫిలిం సిటీ ఎటుపోద్ది ఇట అట, అంటే తెలంగాణ వాళ్ళ పాత్ర ఏంటి ఆ ఫిలిం సిటీలో? ఇప్పటికే ఫిలిం నగర్ ఉంది, చిత్రపురి కాలనీ ఉంది. ఈ డిజిటల్ జమానాలో రామోజీ ఫిలిం సిటీయే నడవక టూరిజం కింద వాడుతున్నారు. ఈ టైంలో ఫిలిం సిటీ ఏంది? ఒకవేళ ఫిలిం సిటీ వస్తే తెలంగాణ భూమిపుత్రుల పాత్ర ఏంది? దాంట్లో చెట్లకు నీళ్లు పోయడమా, గడ్డి పీకడమా, లేకుంటే మాకు కూడా స్టూడియోలు కట్టుకునే అవకాశం ఏమన్నా రాయితీలు ఉంటాయనే స్పష్టత నేను వేదిక పైనే అడిగాను మినిస్టర్ గారిని. అయితే దాని గురించి జవాబు లేక అసలు 2000 ఎకరాల ఫిలిం సిటీ ఆగిపోయింది, దాని గురించి చర్చే లేదు ఆ రోజు నుంచి ఇప్పటివరకు. అంటే నాకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే 2000 ఎకరాల ఫిలిం సిటీ ఎందుకు ఆగింది అనే అంశంలో. అంటే రాచకొండ అనే ప్రదేశంలో సహజ సిద్ధమైనటువంటి షూటింగ్కి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ మనం ఫిలిం సిటీ కట్టడం మూలంగా మన తెలంగాణ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొత్త అంటే ఇన్నోవేటివ్ డైరెక్టర్లు ఇన్నోవేటివ్ ప్రొడ్యూసర్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని అప్పుడు ముఖ్యమంత్రి భారీగా చెప్పినటువంటి
అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పినట్టు చెప్పారు. అది పత్రికల్లో కూడా శీర్షికగా అక్కడ రాచకొండలో ఇవ్వకుండా డైరెక్టర్ ఎన్ శంకర్కి గచ్చిబౌలి ప్రాంతంలో 5 ఎకర్స్ ఇచ్చారండి. యా అంటే తక్కువ కాస్ట్కి ఇచ్చారు. అంటే అది ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కోసము అందరికీ కలిసి ఇస్తే బాగుండు. ఒక పర్సనల్గా ఒక వ్యక్తికి ఇచ్చి ఎందుకు ఇచ్చారు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. యా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అయితే యాక్చువల్లీ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ గారి పాలన విధానంలోనే ఒక్కొక్కరికే చేశారు కానీ క్షేత్రస్థాయిలో ఒక నిర్మాణం అనేది ఏ రంగంలో జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొగలయ్య అనే ఒక కిన్నెర కళాకారుడికి 1 కోటి రూపాయలు వెదజల్లింది ఆయనకు. కానీ ఈ కిన్నెర వాళ్ళ ఇండ్లకు నేను స్వయంగా పోయి చూస్తే చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్లకు అసలు 1 కోటి రూపాయలు ఇంకా కొద్దిగా కలిపి ఏమైనా చేసినా అట్లీస్ట్ వాళ్లకు నిత్య వసతి అన్న దొరికేది. అయితే కళలను రక్షించడానికి ఒక్క మొగలయ్యకే 1 కోటి రూపాయలు ఇవ్వడము, పివి సింధుకు డబ్బులు ఎగబడి ఇచ్చేసేయడము, ఇట్లాంటి ఒక్కొక్క మనిషికి ఆయన పారితోషికాలు ఇచ్చి మొత్తం రంగానికే చేసినట్టు పిక్చరైజ్ చేయడం అనేది ఆయన ఫెయిల్యూర్కి అది కూడా ఒక కారణమే. యా అంటే అదే సందర్భంలో సినిమా వాళ్ళతోటి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి కేటీఆర్, అంటే ఏ ఫిలిం ఫంక్షన్ చూసినా చాలా వరకు కేటీఆర్ హాజరైనటువంటి పరిస్థితి చూసాం. కానీ కేటీఆర్ హాజరవ్వటం అనేది సినిమా వాళ్ళతో ఆ నెక్సెస్ దాన్ని ఎట్లా చూస్తారు మేము? నేనండి యాక్చువల్లీ కేసీఆర్ కుటుంబం కూడా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబమే ఒకప్పుడు. అయితే వాళ్ళకు కూడా ఈ సినిమా అంటే ఏదో పెద్ద గ్లామరస్, వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన అటెన్షన్ అట్లాంటివి ఏర్పడ్డాయి. అయితే వీళ్ళు మినిస్టర్స్ అవ్వకముందు వాళ్ళకు కూడా సినిమా వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఒకసారి పవర్ వచ్చినాక మా సినిమా వాళ్ళకు అలవాటు ఏముంటుందంటే బొకేలు తీసుకెళ్లడము, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ర్యాపో డెవలప్ చేసుకోవడము, ఇది సర్వసాధారణం. అయితే ఆ ట్రాప్లో కేటీఆర్ పడి వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళకు అనుకూలంగా టికెట్ రేట్లు కూడా ఎట్లా పెంచాలంటే అట్లా పెంచుకున్నారు. ఏది చేస్తే అది చేశారు వాళ్ళకు. కానీ ఆ చేసే విధానంలో ప్రేక్షకులకు చూసే ఆడియన్స్కి నష్టం జరిగింది. టికెట్ల రేట్లు పెరిగి చిన్న సినిమాలు ఇంకా కిల్ అయిపోయినాయి. మేము తెలంగాణ అప్పుడు తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం ఇట్లాంటి సంస్థలు పెట్టి మేమేదైతే పోరాటం చేశామో, మేమేమనుకొని పోరాటం చేశామంటే హైదరాబాద్లో ఉన్న పర్పస్ఫుల్ ఫిలిం మేకర్స్కి న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న గుత్తాధిపత్యాన్ని మేము ఎదుర్కోలేము కాబట్టి ఇప్పుడు తెలంగాణ వస్తేనన్నా అట్లీస్ట్ తెలంగాణ భూమిపుత్రులకు అవకాశాలు దక్కుతాయి, ఇక్కడ కూడా ఒక నిర్మాణం వస్తుంది అనుకున్నాం. మద్రాసు నుంచి ఇటు వచ్చినప్పుడు ఏదైతే రాయితీలు ఇచ్చారో, ఎలా అయితే ప్రోత్సాహం చేశారో, ఆ టైంలో తెలంగాణ వాళ్ళు లేరు దాంట్లో. అయితే తెలంగాణ వచ్చినాకనన్నా ఏదైనా నిర్మాణానికి దానికి ప్రోత్సాహకాలు ఇచ్చుంటే ఈ పాటికి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సినిమాలు, తెలంగాణ సాంప్రదాయాలు, కళా సంపద కూడా మెరుగ్గా పెరిగేది ఇక్కడ. యా తెలంగాణ కల్చర్ని ప్రతిబింబించేలా సినిమాల్ని ప్రమోట్ చేయాలి అనేది ఉద్యమ కాలంలో ప్రధానమైనటువంటి డిమాండ్. అవును. ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది, బలగం సూపర్ డూపర్ హిట్ అయింది. తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి, పూర్తి తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి సినిమా అది. ఆ కథ కానీ, కథ గమనం కానీ అన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కానీ ఈ మొత్తం దీంట్లో ఇటువంటి సినిమా రావటం ఒక విజయంగా చూస్తారా లేదా ఒక కమర్షియల్ హిట్గా చూస్తారా? దీంట్లో ప్రభుత్వం పాత్ర ఏం లేదండి. సోషల్ మీడియా ప్రభావం వల్ల తెలంగాణ యాసకు ఒక గౌరవం వచ్చింది, ఒక ఫ్యాషన్ తయారైంది. విలన్లకు కామెడీలకు ఇచ్చే భాష ఒక హీరోకి ఇచ్చే లెవెల్కి రావడానికి ప్రభుత్వం చేసింది ఏం లేదు. నా తదుపరి ప్రశ్న మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు, చెప్పండి. అయితే దానికి మాలాంటి వాళ్ళ కారణం, ఇప్పుడు రఫీ లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళమే కారణం తెలంగాణ భాష వాళ్ళు వాడుకోవడానికి. యా అంటే రమేష్ రెడ్డి గారు, అంటే నేను నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న ఏంటంటే గతంలో తెలంగాణ భాషని కించపరిచేలాగా అంటే విలన్ పాత్రలకి అలాగే హాస్య పాత్రలకు మాత్రమే వాడతారు అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ హీరో పాత్రలకి, ప్రధాన పాత్రలకి కీ రోల్ అంటే ఏదైతే సూత్రీకరణ అంటే సూత్రధారి లాంటి పాత్రలకి వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సానుకూలమైనటువంటి అంశంగా చూడాలా లేకపోతే కమర్షియల్ హిట్గా చూడాలా అనేది నేను ఇందాక అంటే ఇందాక అడిగినటువంటి ప్రశ్న.
మీరు ఎట్లా చూస్తారు? ఒక రకంగా సానుకూలంగానే చూడొచ్చు, కమర్షియల్ హిట్ అయినా కూడా సానుకూలంగా చూడొచ్చు. బట్ ఇదే ఫిల్మ్ మేకర్స్ తెలంగాణ స్టేట్ రాకముందు తెలంగాణ భాషను ఎప్పుడు వాళ్ళు వాడలేదు. అంటే అది అలాంటి వాళ్ళము, రఫీ భాయ్ లాంటి వాళ్ళము తెలంగాణ సినిమాలో తెలంగాణ భాష పెడితే ఎంతోమంది ఎగతాళి చేసిండ్రు, ఇంక్లూడింగ్ దిల్ రాజు ఎగతాళి చేసిండు, నవ్విండు, పబ్లిక్ కూడా నవ్విండు, మేము బాధపడలేదు. సో ఈరోజు వాళ్ళు తెలంగాణ భాష వాడడం సంతోషకరం, అదేం నెగటివ్ కాదు నేను అనుకుంటాను, ఇట్స్ ఎ పాజిటివ్ ట్రెండ్. తెలంగాణ కల్చర్ ఆర్ట్స్ కూడా రావాలి, తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కూడా రావాలి అనేది మా భావం. యాక్చువల్లీ ఇప్పుడు బల్గమ్ని మీరు ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారో అది శుభ పరిణామమే, కానీ దాని వెనకాల ఒక కార్పొరేట్ సంస్థ దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఒకవేళ లేకుంటుంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి. వాళ్ళు ఆ నిర్మాత కానీ దాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళకు కూడా దాని మీద నమ్మకం లేకుండే పదే పదే ప్రోగ్రామ్స్ చేసి చేసి దాన్ని అప్లిఫ్ట్ చేశారు. అప్పుడు అది పబ్లిక్కి తెలిసినప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఓనప్ చేసుకున్నది, అది మన సినిమా అని చెప్పింది. అయితే మీరు బాగా పరిశీలిస్తే ఏది సక్సెస్ అయినా ప్రభుత్వం తర్వాత వచ్చింది, కానీ బల్గం తీసే మొట్టమొదటి ప్రభుత్వం ఏమన్నా సహకారం చేసిందా వాళ్ళకు? సిరిసిల్లలో తీసిన సినిమా మా తమ్ముడు మా ఇంటి మనిషి తీసిన సినిమా అని చెప్పేసి కేటీఆర్ సక్సెస్ అయినాక కదా దాన్ని పునాది వేసారా వాళ్ళు? వేయరు. అంటే అదే సందర్భంలో మరొక చర్చ వస్తుంది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇటీవల కాలంలో ఒక యాక్టివ్ ఎన్ఆర్ఐ పర్సన్ని కూడా చైర్మన్గా వేశారు. తర్వాత ఆయన గవర్నమెంట్ మారిన నేపథ్యంలో రాజీనామా చేసినట్టున్నారు. అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వేసి ఉంటారు కదా? కాదండి, మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్చ తెచ్చారు కాబట్టి నేను ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అసలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని అబాలిష్ చేద్దాం అనుకుంది గవర్నమెంట్ మొట్టమొదలు. ఎందుకంటే ఈ సీమాంధ్ర కానీ వీళ్ళు కానీ అందరూ అసలు కార్పొరేషనే అక్కర్లేదు, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీతో వెళ్ళిపోదాం అవి అన్నప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నా దృష్టికి తెచ్చారనమాట, సార్ కార్పొరేషనే పోతుంది. నాకు గుర్తున్నంత వరకు విభజన జరిగిన చివరి కార్పొరేషన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. అవునండి, 100%. ఎందుకంటే మొదట చాలా విభజన జరిగినాయి, అంటే ఎలక్షన్ కమిషన్ కానీ అన్ని విభాగాలని, అన్ని కార్పొరేషన్లని, షెడ్యూల్ 10 సంస్థలని ఒక్కొక్కదాన్ని షెడ్యూల్ ఈజీగా కాలేదండి చేసుకుంటే. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన లాగా పోరాటం చేశాం 500 మందితో చంద్రవదన్ గారు అప్పుడు కమిషనరు, ఆయన ఆఫీస్ మీద మాబ్ ప్రొటెస్ట్ చేశాం. ఆ టైంలో ఆ ప్రొటెస్ట్ జరిగిన 2 నెలలకు ఎఫ్డిసి వేరైంది, రామ్మోహన్ గారు చైర్మన్ అయ్యారు. రామ్మోహన్ తర్వాత మీరు అడిగిన అనిల్ అయ్యాడు. అయితే రామ్మోహన్కి సినిమా డిస్ట్రిబ్యూషన్లో అనుభవం ఉంది, అనిల్ అనే అతను ఆయన ఎన్ఆర్ఐ అండి. అది కేసీఆర్కి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి ఏ పోస్ట్ అయినా ఇచ్చారు కదా. టీఎస్పీఎస్సీ లాంటి దాంట్లో కూడా ఒక సమర్థవంతం గీయకుండా ఆయనకు నచ్చిన మనిషిని పెట్టే స్టైల్లో నడిచింది గౌరవ. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, అనిల్ చాలా యాక్టివ్ పర్సన్ అని చెప్తారు, అంటే సినిమాల నిర్మాణంలోనా, అంటే కొంచెం క్రియేటివ్ మైండ్ అని చెప్తారు, అందుకనే వేశారని అంటున్నారు, ఇది నిజం కదా? లేదండి, సినిమా ఇండస్ట్రీకి అతనికి సంబంధం లేదు. అసలు అనిల్ ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు, టీఆర్ఎస్ సపోర్టరు సార్, అలా వేరే పోస్ట్ ఇవ్వచ్చు, కాకపోతే సినిమాకి సంబంధించింది సినిమా వాళ్ళకు ఇస్తే కొంచెం బాగుంటుంది. రమేష్ రెడ్డి గారు నా ప్రశ్న, ఆయన నేపథ్యం ఏంటి? ఆయన అది ఎందుకు ఇచ్చారంటే సినిమా ఫీల్డ్కి చేసేదే ఏం లేదు, ఇవాళ కూర్చుంటే ఏమున్నది, ఎన్ఆర్ఐ అయితే ఏముంది, వేరే ఎవరు ఉంటే ఏమున్నది, ఏదన్నా నిజంగా చేసేది ఉంటే అరే దీనికి ఎవరు కరెక్ట్ అనుభవం ఉన్న నిర్మాతలు కానీ ఏంది అని చూసేవాళ్ళు. తర్వాత ఎవరు భజన చేస్తే ప్రభుత్వం రద్దు చేయాలనుకున్న కార్పొరేషన్కి ఒక చైర్మన్ వేసే క్రమంలో వేశారంటారు. అంటే ఒక పోస్ట్ ఇచ్చే క్రమంలో ఒక అది ఒకటి ఫ్రీగా ఉంది, ఏది చేసేది లేదు కాబట్టి ఇచ్చేసి. పోస్ట్ ఇచ్చిన అరవింద్ గారు, రామ్మోహన్ గారు ఉన్న, అనిల్ కుర్మచ్చలం ఉన్న, ఇప్పటివరకు ఏం ఒక ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కూడా చేయలేదు వాళ్ళు. వాళ్ళు దేనికోసం డివైడ్ చేసిండ్రు, ఎఫ్డిసి డివైడ్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది. రఫీ లాంటి కూడా ఉద్యమం చేసినా కూడా ఆ డివైడ్ అయింది టైం పాస్ కోసమే తప్ప, కనీసం తెలంగాణ స్టేట్ అవార్డ్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవార్డ్స్ కూడా వస్తున్నా. గతంలో ఒకసారి సింహ అవార్డ్స్గా పెడతా ఉన్నారు, ఒకసారి కాకతీయ అవార్డ్స్గా పెడతా ఉన్నారు, అంతకుముందు నంది అవార్డ్స్ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. అవునండి. అవి అయితే అప్పుడు పాపారావు గారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆయన పాలసీ అడ్వైజర్ ఉండే, ఆయన నేను పలుసార్లు కలిశాను. సార్ తెలంగాణ సినిమా పాలసీ తీయండి, తెలంగాణ నిర్మాతలతో తెలంగాణ సాంప్రదాయాలు తెలంగాణ కళాకారులతో తీస్తే ఒక ప్రత్యేక ఇండస్ట్రీ క్రియేట్ చేద్దాము, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయకుండా దీనికి చేద్దామని నేను ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళిన. అప్పుడు నేను ఇది కూడా అన్నా, సార్ ఆల్రెడీ ఉద్యమం కోసం సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లీస్ట్ రికగ్నైజ్ చేయడానికి ఏమన్నా అవార్డులను ఇస్తే బాగుండు. మీ ఇద్దరు ఒక విషయం చెప్పాలి, అంటే ఒకటే భాషకి రెండు రాష్ట్రాలు ఎందుకు అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఉద్యమ కాలంలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం హిందీకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనేది. ఇవాళ హిందీ పరిశ్రమ అంటే బాలీవుడ్ కేంద్రం ముంబై అయినప్పటికీ అట్లా హిందీ పరిశ్రమకి సంబంధించిన అవార్డులు వివిధ రాష్ట్రాలు ఇస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో అంటే ప్రొడక్షన్ టైంని బట్టి, డ్యూరేషన్ని బట్టి, ప్రొడక్షన్ కాంపిటీషన్ బట్టి ఆ రాష్ట్రాలు తాము ఓన్ చేసుకొని అవార్డ్స్ ఇస్తుంది. ఆ పరిస్థితి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు అనేది ఒక. అయితే అండి, ప్రభుత్వం మాకు సమాధానం ఇచ్చింది అప్పుడు. మేము అన్నాము ఆ ఉన్న నంది అవార్డులన్నా నంది పేరు తీసి వేరేదైనా పెట్టి కొనసాగించవచ్చు కదా. ఒకప్పుడు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ హైదరాబాద్లో అయ్యేది, దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా లేదు ఇక్కడ. అయితే దీని గురించి మేము ప్రశ్నలు ఏవనెత్తినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ సినిమా వాళ్ళే లేరు, నిర్మాణమే లేదు, ఇప్పుడు అవార్డ్స్ ఇచ్చినా ఆంధ్రోళ్ళకి పోతాయి కదా అని మమ్మల్ని సైలెంట్ చేశారు. అయితే నేను అడిగానప్పుడు మరి దా నిర్మాణానికి పునాది వేయాలి కదా, ఇన్స్టిట్యూట్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఈ రోజు వరకు ఒక ఇటుకే కూడా ఇన్స్టిట్యూట్ ఒక మూమెంట్ కూడా మొదలవ్వలేదండి. ఒక టూ టర్మ్స్ పాలించారు వాళ్ళు, అసలు వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండే, వాళ్ళకి ఇంటెన్షన్ లేదు, ఏమైనా చేయాలని ఇంటెన్షన్ లేదు. కనీసం ఒక్కసారైనా తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ మీటింగ్ పెట్టిందా? ఇంటెన్షన్ లేకపోవడానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ రమేష్ గారు నాకు ఒక అనుమానం ఏంటంటే ఇంటెన్షన్ లేకపోవటానికి ముఖ్యమంత్రి కుటుంబానికి ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఉన్నటువంటి సినిమా ప్రముఖులతో ఉన్న సాన్నిహిత సంబంధాలు కారణమైందొచ్చా? స్థానిక వాళ్ళకి సంబంధం కూడా లేవుండేది, ఏం లేవు. ఇప్పుడు వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అందరు కలిసిపోయింది తప్ప వాళ్ళకు వీళ్ళకు నాకు తెలిసి పర్సనల్గా రిలేషన్షిప్ ఏం లేవు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ నాకు ఫ్రెండ్ అని చెప్పిండు, అది అతని ఫ్రెండ్ అని. అతను ఎలా ఫ్రెండ్ అని, కేటీఆర్ ఎప్పటి నుంచి వచ్చిండు యుఎస్ నుంచి, ఏ ఇయర్లో వచ్చిండు తెలంగాణ ఉద్యమంలోకి? మేము 2005-4-5 మేము తెలంగాణ సినిమా తీసిన వాళ్ళము, కేటీఆర్కి ఫ్రెండ్ కాదు. అందులో నేను ఇంకా స్కూల్ మేట్, 4 ఇయర్స్ నేను స్కూల్ మేట్ కేటీఆర్కి. మేము తెలంగాణ సినిమా తీసిన వాళ్ళం, కేటీఆర్ ఫ్రెండ్ కాదు. తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా ఫ్రెండ్ ఎట్లయితాడు? ఆర్థిక సంబంధాలు ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర పవర్ ఉంది, వాళ్ళ దగ్గర పైసలు ఉంది, అక్కడ ధ్యేయం ఏదైనా అభివృద్ధి చేద్దామంటే ఈ గతి పట్టేది కాదు కదా. ఇప్పుడు ఓడిపోయినరు, ఎందుకు ఓడిపోయినరు? ఇప్పుడు మా వ్యవస్థలో ఏం జరిగిందో ప్రతి వ్యవస్థలో అలాగే జరిగి ఉండొచ్చు కాబట్టి లేకుంటే ఆయన ఓడిపోయే టైప్ కాదు కదా అండి. అంతే చేసింది. అంటే ఒక ఇప్పుడు కొత్త విషయం చెప్తున్నారు మీ కేటీఆర్ క్లాస్మేట్ అని చెప్పి రమేష్ గారు. 4 ఇయర్స్ స్కూల్ మేట్. యా, అయితే అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అంటే ప్రస్తుతం ఉన్న సినీ ప్రముఖులతోటి కేటీఆర్ ముఖ్యంగా బాగా సన్నిహితంగా ఉంటారు, ఆడియో ఫంక్షన్లకు వెళ్తారు, ఈవెంట్స్కి వెళ్తారు, సక్సెస్ ఈవెంట్స్కి వెళ్తారు, గ్యాదరింగ్స్కి వెళ్తారు. ఇవన్నీ ఏమన్నా అంటే తెలంగాణలో మీలాంటి వాళ్ళ పట్ల సానుకూల భావం చూపించడానికి ప్రతిబంధకంగా ఉన్నాయా అనేది నా మాలాంటి వాళ్ళని పిలిస్తే కూడా రాలేదండి. నేను ఆనెస్ట్గా చెప్తాను, పేరు చెప్పదలుచుకోలేదు. మాలాంటి వాళ్ళం ఆడియో ఫంక్షన్స్కి కూడా పిలిస్తే, సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్కి పిలిస్తే ఉల్టా మేమేమి ఇస్తామని అడిగింది. అంటే తెలంగాణ పోరాటంలో మేము పాల్గొనేది మర్చిపోయినరు, తెలంగాణ పోరాటంలో సినిమా తీసింది మర్చిపోయినరు. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఒకవేళ క్వశ్చన్ చేస్తే ప్రతి రంగంలో తెలంగాణ వాదం ఎట్లా అమలుపరచాలో, సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ వాదం అమలు పరచాలని చెప్తే పైన మా పైన కేసులు పెట్టింది. కాదు, ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న ఉద్యమకారులు తెలంగాణ సినిమా మేకర్స్కి ఎలా వ్యవహరించారో, వాళ్ళు మొత్తం సమాజంలో
ఉద్యమకారులందరినీ అణచివేసిండ్రని చెప్పి మొత్తం పౌర సమాజం గోల చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన వాళ్ళలో వీళ్ళు ఒకరు. వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఎటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు అనేది వాళ్ళ నోటితోటే విన్నాం. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి సాంస్కృతికంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలని కనెక్ట్ చేసినటువంటి ఇటువంటి వాళ్ళు దూరం అవటానికి, కేసీఆర్ కుటుంబానికి దూరం అవటానికి, టీఆర్ఎస్ పార్టీకి దూరం అవటానికి, అదే సందర్భంలో మొత్తం తెలంగాణ సమాజం వ్యతిరేకంగా మారి ఓటేసే క్రమంలో ఇది కూడా ఒక కారణంగా మారింది అనేది మన గెస్ట్ల అభిప్రాయం. ధన్యవాదాలు రఫీ గారు, ధన్యవాదాలు రమేష్ రెడ్డి గారు. ఇది ఒక్కవట్టమి 100 తప్పుల్లో 11వ ఎపిసోడ్.